రైట్. ఇక డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రీతి ఉదయ్ డ్రగ్స్ సేవిస్తున్న సమయంలో తీసుకున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. డ్రగ్స్ కావాలి తీసుకురావాలంటూ ప్రీతి వాట్సాప్ చేసింది. తనకు తిక్కరేగితే అందరినీ డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ చాటింగ్ చేసింది ప్రీతి. ఇక మస్తాన్ సాయి యువతులతో అసభ్యకరంగా ఉన్న వీడియోలు ఫోటోలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. మరోవైపు హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై కస్టమర్లపై పోలీసులు ఫోకస్ పెంచారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు లావణ్య ఉన్నారు. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. లావణ్య గారు చెప్పండి, మస్తాన్ సాయి వ్యవహారంపై మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యా అండి, నేను కూడా నిన్న చూసాను సార్ న్యూస్ లో. లాస్ట్ 2 మంత్స్ ఎగో అయింది కేసు అది. సో నాకు తెలీదు తను అందులో అప్స్కాండ్ ఉన్నారు వెతుకుతున్నారు అని. నేను కూడా న్యూస్ లో చూసి షాక్ అయ్యాను సార్. ప్రీతికి మీరే డ్రగ్స్ అలవాటు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? నేను డే 1 చెప్పాను సార్, అదంతా అబద్ధం. నా దగ్గరికి అమ్మాయి రావడం, అక్క ఉదయ్ నన్ను ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడు, నా హస్బెండ్ తో నన్ను ఉండనివ్వలేదు, నా హస్బెండ్ నన్ను వేరు చేశాడు అని అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అలా పరిచయం అండి నాకు. అండ్ ఒక అంటే ఉదయ్ పరిచయం చేసినప్పటికీ నెక్స్ట్ మీటింగ్ కి అలా వచ్చింది నా దగ్గరికి, ఉదయ్ నన్ను మోసం చేశాడని వచ్చింది సెకండ్ మీటింగ్ కి. నేను ఆ విషయాలు ఏ చెప్పినా నన్ను నమ్మట్లేదు. ఆల్రెడీ జనాలు అందరిలో నెగిటివ్ అయిపోయాను సార్. సో నేను నిజం చెప్పినా సరే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను. దానికి అందరికీ కారణం కూడా శేఖర్ భాష. ఒక్కసారి నన్ను కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి నాది కూడా వింటే జనాలు అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. లవణి గారు మీ పేరు ఎందుకు తీసింది అనుకుంటున్నారు మరి ప్రీతి సార్? ఇప్పుడు రాజస్థాన్ నుంచి శేఖర్ భాష వచ్చాడు, శేఖర్ భాష నుంచి ప్రీతి, ఉదయ్, తర్వాత ఇంట్లో వర్క్ చేసిన అబ్బాయి కానీ, ఇంకా లాస్ట్ కి వచ్చిన మస్తాన్ సాయి అయినా కానీ, ఇది గత 2 సంవత్సరాలుగా నాకు నా వెనకాల జరుగుతుందండి. ఇప్పుడు మీడియా పరంగా బయటకు వచ్చింది. కరటి కళ్యాణి గారు కాల్ లైవ్ అని తెలియక మస్తాన్ మాట్లాడేశాడు. అండ్ అది ఇప్పుడు నాకు ఎవిడెన్స్ గా ఉంది సార్, నా వెనకాల ఎలా ఉంటాడు అని అయితే అందరికి అర్థమైంది. అంటే మస్తాన్ సాయితో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది, మీకు సంబంధాలు ఏంటి, అసలు ఏ విధంగా పరిచయం? నాకు మస్తాన్ సాయికి కేసు ఉంది సార్, ఆ కేసు పరంగానే మాట్లాడడం జరుగుతుంది. అండ్ నేను ఒక ఫియర్ లోనే ఉన్నాను, అది అందరికి తెలిసిందే. కాకపోతే నేను ఇప్పుడు జరుగుతున్న నా ఫైటింగ్ లోని మస్తానా లేకపోతే ఇంకెవరో అన్న దానిపైన నేను దృష్టి పెట్టాలనుకోలేదు. నాకు రాస్తారని అతను చేశాడు మోసం, రాస్తారని మరి మస్తాన్ సాయితో చేయించాడా, వీళ్ళందరూ ఒకటా అని నా డౌట్ ఎప్పుడు ఉండేది. ఇప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది, వీళ్ళందరూ ఒకటే అని. నాకైతే అన్యాయం చేశారు సార్, అందరూ కలిసి అన్యాయం చేశారు. వీళ్ళంతా కలిసి మీ మీద మూకుమ్మడిగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మీరు టార్గెట్ చేశారు సార్. వీళ్ళందరూ శేఖర్ భాషతో సహా లావణ్యని అరెస్ట్ చేపించి జైలుకి పంపించి ఇల్లు ఖాళీ చేసి కుక్కల్ని అబాండన్ చేసి ఇంటి తాళాలు రాస్తారనికి ఇస్తే 1 కోటి రూపాయలు సార్ వాళ్ళు మాట్లాడుకున్న దూరం. సో ఈ ప్రాసెస్ లోని వాళ్ళకి ఆల్రెడీ శేఖర్ భాషకి ఎమ్మెల్సీ అని ఇది అదని 1 లక్ష రూపాయల వరకు మొత్తం అంతా ఈ లాస్ట్ 15 డేస్ అంతా ఖర్చు 1 లక్ష అయిందంట. దానికి అవినాష్ అనే అబ్బాయి పే చేశాడు. సో బిల్స్ రాజ్తరుణ్ కి పంపించడంతో రాజ్తరుణ్ నా దగ్గర లేవు అన్నాడంట. సో 1 లక్ష అన్నది రాజ్తరుణ్ పే చేయట్లేదు, రేపొద్దున ఈ అమ్మాయి మీద పంపించేసి ఇది అది చేస్తే మరి 1 కోర్ అన్నది ఎలా పే చేస్తారని అవినాష్ అనే అబ్బాయి ప్రీతి ఉదయ్ అండ్ శేఖర్ భాషని ఆరా తీయగా వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారంట సార్. బట్ నా జీవితం అన్నది నాశనం అవుతుంది. మిగతా వాళ్ళకి డబ్బులు అయిండొచ్చు, మిగతా వాళ్ళకి 1 కోటి రూపాయలు అయిండొచ్చు, బట్ ఇది నా జీవితం సార్. నేను 11 ఏళ్ళ నా జీవితం ఇది. ఓకే రైట్ లావణ్య గారు.